हेलो वेलकम टू म्यूजिक ट्यूटोरियल्स क्लास वच्चेसी लेफ्ट हैंड तो डी मेजर फैमिली कार्ड्स ए विधंगा प्राक्टिस चेयालो चूस्तामन्नमाट। सो मनम लास्ट वीडियोस लो डी मेजर फैमिली कार्ड्स कावाल्सिन थियरी रासुकुन्नामु, बोत् हैंड्स ए विधंगा प्राक्टिस चेसुकोवालो चूसुकुन्नामन्नमाट। सो लेफ्ट हैंड तो प्राक्टिस चेसेटप्पुडु सिंगल बटन प्रेस चेयडं वल्ल कार्ड प्ले अवुतुंदि। अकंपनिमेंट अने बटन आन चेयडं द्वारा सिंगल बटन प्रेस चेस्ते कार्ड अंता प्ले अवुतुंदि। सो आधा स्केल प्राक्टिस चेसुकुन्नाम। सो ई विधंगा बोथ हैंड्स तो प्राक्टिस अनेदि लास्ट वीडियोस लो चूसुकुन्नामु। सो ई रोजु वच्चेसि लेफ्ट हैंड तो कार्ड्स ए विधंगा प्राक्टिस चेसुकोवालो चूस्तामन्नमाट। डी मेजर फैमिली कार्ड्स लेफ्ट हैंड तो प्राक्टिस चेसे विधानम इप्पुडु चूद्दामु। लेफ्ट हैंड तो प्राक्टिस चेयालनुकुन्नप्पुडु मनमु फस्ट थियरी रासुकोवाली। थियरी ऑलरेडी थियरी क्लास लो चेप्पेसुकुन्नाम काबट्टि इप्पुडु लेफ्ट हैंड तो ए विधंगा प्राक्टिस चेयाली। सो लेफ्ट हैंड तो प्राक्टिस चेसेटप्पुडु 4 2 1 अने फिंगर्स ओकटेसारी प्रेस कावाली अनुकुंटुन्नामु। 4 2 1 अने फिंगर्स तो ई नंबरिंग वच्चेसि मनमु नेर्चुकुनेंत वरकु उपयोगपड़ुतुंदि। तर्वात मीरु मी कन्वीनियंटुनि बट्टि दानि प्ले चेसुकोवच्चु कार्डुनु। सो ఈ రోజు వచ్చేసి డి మేజర్ కార్డ్స్। డి మేజర్ కార్డ్ ప్లే కావాలంటే డి నోటు, ఎఫ్ షార్ప్ నోటు, ఏ నోటు ఒకటేసారి ప్రెస్ కావాలి। డి ఎఫ్ షార్ప్ ఏ అనే నోటు మూడు లెటర్స్ ఒకటేసారి ప్రెస్ అవుతే డి మేజర్ కార్డ్ ప్లే అవుతుంది। డి ఎఫ్ షార్ప్ ఏ सो దాని తర్వాత డి మేజర్ కార్డ్ ప్లే కావాలంటే డి ఎఫ్ షార్ప్ ఏ అనుకున్నాము। సెకండ్ కార్డ్ వచ్చేసి జి కార్డ్ ప్లే కావాలంటే జీబిడి అనే లెటర్స్ ప్రెస్ కావాలి। జీబిడి మనకు ఆక్టో గురించి తెలిసి ఉండాలి। ఈ ఆక్టో క్లాస్ ఆక్టోస్ చెప్పుకున్న క్లాస్ లో మనం చూసినప్పుడు మీకు ఆక్టో గురించి అర్థమవుతుంది। కీబోర్డ్ యొక్క డయాగ్రామ్ లో మీకు క్లియర్ గా ఎక్కడ ఏ కీ వస్తుంది, దాని నంబరింగ్ ఎట అనేది మనము ఆ వీడియోలో చూసుకున్నాము। సో ఇప్పుడు మనం జి మేజర్ కార్డ్ ప్లే కావాలంటే జీబిడి ప్రెస్ కావాలి। జీబిడి అనేది అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం జీబిడి అనే లెటర్స్ వస్తాయి। సో జీబిడి అంటే 4 2 1। సో ఇక్కడ ఆక్టోలోకి వచ్చే లోపల 1 2 3 4 5 ఫిఫ్త్ కీ, దాని తర్వాత 6th 7th కీ, 8th 9th కీ అన్నమాట। సో ఈ విధంగా జీబిడి అనే లెటర్స్ ఒక్కటేసారి ప్రెస్ కావడం వల్ల జీ మేజర్ కార్డ్ ప్లే అవుతుంది। సో డి జి, సో దాని తర్వాత ఏ మేజర్ కార్డ్ ప్లే కావాలి। ఏ మేజర్ కార్డ్ ప్లే కావాలంటే ఏ సి షార్ప్ ఈ అనుకున్నాం, ఏ సి షార్ప్ ఈ। సో ఏ సి షార్ప్ ఈ అనే లెటర్ వచ్చేసి 1 2 3 4 5 6th లో ఏ లెటర్ ఉంటుంది, తర్వాత సెకండ్ ఆక్టోలో సి షార్ప్ సెకండ్ కీ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి 1 2 3 4th కీ, సెకండ్ ఆక్టోలో 4th కీ సి అనే ఈ అనే లెటర్ ఉంటుంది। సో ఏ సి షార్ప్ ఈ, సో ఏ మేజర్ కార్డ్ ప్లే కావాలంటే ఏ సి షార్ప్ ఈ। సో జి మూడు కార్డ్స్ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి। మనకి చేతికి ఫ్రీగా కార్డ్స్ పట్టుకునే విధానం వచ్చేంత వరకు మనం ఈ మూడు కార్డ్స్ ను డి కార్డు, తర్వాత వచ్చేసి జి కార్డు, దాని తర్వాత వచ్చేసి ఏ కార్డు, ఇవి డి మేజర్ కి ఫ్యామిలీ కార్డ్స్ అన్నమాట। జీ కార్డు, ఏ కార్డు, ఒక్కొక్క కార్డ్ ఎంతసేపు పట్టుకొని మనము ప్రాక్టీస్ చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక 10 కౌంట్స్ తీసుకునేంత వరకు ఆ కార్డ్ అట్లే పట్టుకోవాలి। 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. G card. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. A card. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ విధంగా కౌంట్ మనం కౌంట్ చేసుకుంటూ కార్డ్స్ ను మనం ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఆ సౌండ్ వినాలి. కౌంట్ అనేది లో మనసులో కౌంట్ చేసుకోండి. ఆ విధంగానే మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ఈ కార్డ్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో రేపు మనం రైట్ హ్యాండ్తో ఏ విధంగా కార్డ్స్ ప్లే చేసుకోవాలా, ఏ విధంగా రాసుకోవాలా, ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.